పెట్రోలు డీజిల్ అడ్డగోలుగా రేట్లు పెంచుకుంటూ, తద్వారా నిత్యావసర సరుకులు కనుక రేట్లు పెరిగిపోయి జనాల జీవితాలు ఒక విధంగా చాలా ఇబ్బందికరంగా మారే పరిస్థితుల మధ్య, మనం గనక కేంద్ర ప్రభుత్వాన్ని వాళ్ళ తిరోగమనపు పాలనను గనక విమర్శిస్తే మన ఫేస్బుక్ ఇన్బాక్స్ల నిండా అదేంటో బూతులతో నింపేస్తూ ఉంటారు. ఆఫ్ కోర్స్ స్టూడెంట్ పాలిటిక్స్ స్టేషన్ దగ్గర నుంచి ఇటువంటి చెత్త నాలాంటి వాళ్ళకైతే మామూలే, కానీ ఇటువంటి వాళ్ళని చూస్తే మరోవైపు ముచ్చటేస్తుంది కూడా. ఇటువంటి దేడ్ది మగ్గాలే కదా కొన్ని రాజకీయ పార్టీలకు పెట్టుబడి కూడా అని. కారణం ఏంటి అని అంటే, ఆలోచించరు, ప్రతిదీ కూడా క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నము చేయరు. ఏదో కింద కింద వాట్సాప్లో ఫార్వర్డ్ అయ్యే మెసేజ్ లాంటివి ఏదైనా కనుక చదువుతారు, అదే నిజమని చెప్పి నమ్ముతారు, దాని చుట్టూ ఆలోచించరు. అండ్ ఇక్కడ నన్ను లేటెస్ట్గా అడిగిన వాళ్ళలో మేము జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్స్ అని చెప్పి కూడా కొందరు నన్ను అడిగింది కూడా ఏంటి అంటే, రాష్ట్ర ప్రభుత్వము కూడా పన్నులు వేస్తుంది కదా, రాష్ట్ర ప్రభుత్వం కనుక పన్నులు తగ్గిస్తే పెట్రోల్ డీజిల్ ధరల మీద ఆ రేట్లు అనేవి ఖచ్చితంగా తగ్గుతాయి కదా, మరి అందరూ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించి రాష్ట్రాలను ఎందుకు ఇక్కడ వదిలేస్తున్నారు అన్న ప్రశ్న. సరే, వీళ్ళకి అనుమానం రావడంలో ఆశ్చర్యం లేకపోవచ్చు, బోర్డ్ ఈ అనుమానము మీ కనిపించే నిజం వెనక ఇంకా కొంచెం క్షుణ్ణంగా డీప్గా వెళ్ళి ఆలోచించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రాలు ఆర్థికంగా చాలా దీనావస్థలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రం అయితే విభజించబడిన తర్వాత ఆర్థికంగా ఇంకా దీనావస్థ స్థితిలో ఉంది, రెవెన్యూ డెఫిసిట్ లాంటి సమస్యలను కూడా ఎదుర్కొంటూ ఉంది. మరోవైపు జీఎస్టీ పేరుతోటి కేంద్రం మొత్తం రాష్ట్రాల పన్నులన్నీ మొత్తం కనుక వాళ్ళే వసూలు చేసుకుంటూ రాష్ట్రానికి పంచాల్సినటువంటి జీఎస్టీ వసూళ్లను పంచట్లేదు. లక్షల కోట్ల జీఎస్టీ వసూలు పంపకాలు అనేటివి పేరుకుపోయాయి. 2017లో జీఎస్టీని తెచ్చినప్పుడు ప్రతి సంవత్సరము 14% ఆర్థిక వృద్ధి ఉంటుంది అని చెప్పి, ఒకవేళ లేకపోతే జీఎస్టీ కింద కంపెన్సేషన్ ఇస్తాము అని చెప్పి జీఎస్టీ కంపెన్సేషన్ యాక్ట్ అనేది కూడా ఒకటి తెచ్చారు. సో దాని కింద కూడా రాష్ట్రాలకు ఇవ్వట్లేదు. యాక్చువల్గా రాష్ట్రాలకు రావాల్సిన జీఎస్టీ బకాయిలు లక్షల కోట్లు పెండింగుల్లోనే ఉన్నాయి. మరోవైపు రాష్ట్రాల పన్నుల వాట ఇంకా తగ్గించడం కోసం వీళ్ళు సెస్సుల రూపంలో ఇంకా అడిషనల్గా వసూలు చేస్తూ ఉన్నారు. ఈ సెస్సుల రూపంలో వసూలు చేసిందేమో కేంద్రం తనకు ఇష్ట రీతిన వాళ్ళు ఖర్చు పెట్టుకోవచ్చు. అరే, ఇలా వసూలు చేసిందైనా కనుక కష్టకాలంలో ఉన్నప్పుడు రాష్ట్రాలకు ఇవ్వాలి కదా అని చెప్పే బేసిక్ సెన్స్ను వాళ్ళు మర్చిపోయారు. కరోనా లాంటి కష్టకాలం ఉన్నప్పుడైనా ఇటువంటిది వాడాలి కదా అని అంటే, అదేదో మొత్తం అంత గాడ్ ఆఫ్ ఏమంటారు యాక్ట్ ఆఫ్ గాడ్ అంటారు. ఉల్లిగడ్డల రేట్లు పెరిగితే ఉల్లిగడ్డలు నేను ఇంట్లో వాడనని చెప్పే గొప్ప మంత్రులు ఉన్నారు. సో ఆ సెస్ రూపంలో వసూలు చేసిండదేమో వీళ్ళేమో ఇష్టరీతిన వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఖర్చు పెట్టి ఉమ్మడిగా దేశ ప్రయోజనాలు మాత్రం ఆ గంగలో కలిపేస్తారు. తాజాగా లేటెస్ట్గా ఫ్యూ డేస్ బ్యాక్ ఇదే పార్లమెంటులో సుప్రియా సులే అనే ఒక ఎంపీ ఇదే ప్రశ్న అడిగితే, సెస్సుల రూపంలో వసూలు చేస్తున్న డబ్బు ఎవరికి ఇస్తున్నారు, ఏం చేస్తున్నారని ఆ ప్రశ్నకు సమాధానం కూడా చెప్పలేకపోయారు. వీళ్ళ రాజకీయ ప్రయోజనం ఉన్నది, వీళ్లకు రాజకీయంగా ఎక్కడైతే బలం ఉందో ఆ రాష్ట్రాలకి ఇదంతా ఖర్చు పెడతారు. ఎన్నికలు వచ్చి ఎన్నికల్లో ప్రయోజనం కలిగించే విధంగా అయితే ఖర్చు పెడతారు. వీళ్ళకి రాజకీయ ప్రయోజనం లేని ఆంధ్రప్రదేశ్ విషయంలో ఏది వీళ్ళు ఇంప్లిమెంట్ చేయరు, రావాల్సిన హక్కులు ఇయ్యరు. అలానే రాష్ట్రాలు అప్పులు తెచ్చుకొని ఏమైనా కనుక చేసుకోవాలి అనుకుంటే ఎఫ్ఆర్బిఎం పరిమితులు ఉంటాయి. ఆ ఎఫ్ఆర్బిఎం పరిమితులు సడలింపులు ఇవ్వాలి అంటే వీళ్ళు రాష్ట్రాల హక్కులను మన్ని మరిన్ని కనుక హరించి వేసే విధంగా కొన్ని ఎగ్జిక్యూట్ చేస్తేనే మేము పరిమితులు సడలిస్తామంటారు. అప్పుల కోసం ఆ ఎఫ్ఆర్బిఎం పరిమితులు రాష్ట్రాలు సడలిస్తాయి, తద్వారా రాష్ట్రాల హక్కులు వాళ్ళు మరి కొన్ని లాగేసుకొని మరింత పవర్ వాళ్ళ దగ్గర పెట్టుకొని మళ్ళీ వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవడం కోసం మాత్రం వాళ్ళు దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. అసలు ఉమ్మడిగా వాళ్ళకి దేశం మీద ప్రేమ, ఉమ్మడిగా దేశ అభివృద్ధి అనే పదాలే వాళ్ళకు నచ్చవు. మరి ఇప్పుడు రాష్ట్రాలు ఏం చేయాలి? తమిళనాడు మహారాష్ట్ర లాంటి పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలకేమో సొంత పన్నులు ఎక్కువగా ఉంటాయి, వాళ్ళకేమో కొంతవరకు వెసులుబాటు ఉంటుంది. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లాంటి దగ్గరకు తీసుకుంటే ఏం చేయాలి? పన్నులు గుంజుకుంటారు, వాళ్ళు కేంద్రం వసూలు చేయదు, రాష్ట్రానికి కావాల్సిన హక్కులు ఇయ్యరు. ఎఫ్ఆర్బిఎం సడలింపులు ఇవ్వాలి అంటే వాళ్ళు పెట్టే తాకత్తులన్నీ వీళ్ళు ఎగ్జిక్యూట్ చేయాలి. మరి ఇప్పుడు రాష్ట్రానికి ఉన్న అవకాశాలలో మందు మీద పెట్రోల్ దీనికి సంబంధించి కొన్ని పన్నులు కనుక వాళ్ళు వేసుకోలేకపోతే ఇంకా రాష్ట్రాన్ని పరిపాలించే పరిస్థితులు కూడా ఉండవు.
సో దీని కర్త కర్మ క్రియ కేవలం కేంద్ర ప్రభుత్వం మాత్రమే. వీటన్నిటికీ మించి కూడా అంతర్జాతీయ ముడి చమురు ధరలకు అనుగుణంగా దేశంలో పెట్రోలు డీజిల్ రేట్లను ఒక పరిమితిలో ఉంచాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా అలా చేయాల్సింది కూడా కేంద్ర ప్రభుత్వమే. రాష్ట్రాలకేమి వీటిలో ఏవి కూడా దీనికి వాళ్ళ హ్యాండ్స్ ఏమీ ఉండవు. సో ఇవన్నీ కనుక గుర్తుపెట్టుకొని ఆలోచించుకుంటే వీళ్ళు రాష్ట్రాలను దేశాన్ని తిరోగమనం వైపు ఎలా తీసుకెళ్తున్నారో ఈజీగానే అర్థమవుతుంది. ఇప్పటికే క్రమక్రమంగా రాష్ట్రాల హక్కులన్నీ లాగేసుకొని ఒక ఫెడరల్ వ్యవస్థను ధ్వంసం చేసుకుంటూ వీళ్ళ దృష్టిలో ముఖ్యమంత్రులు లేదో ఒక సామంతరాజులుగా, వీళ్ళేదో ఒక చక్రవర్తులుగా వీళ్ళు భావించి ప్రజాస్వామ్యాన్ని వీళ్ళు నామరూపాలు లేకుండా చేస్తూ ఉన్నారు. ఇంకో 2-3 టర్మ్స్ కనుక ఇదే కంటిన్యూ అయితే ఇంకా మనం రాష్ట్రాల గురించి మర్చిపోవాల్సి ఉంటుంది. కేవలం రాజకీయంగా ఈ కేంద్రంలో బలంగా ఉన్న పార్టీకి రాజకీయంగా ఏ రాష్ట్రం బలంగా ఉంటే ఆ రాష్ట్రాలే బాగుంటాయి. సో పన్నులు ఎక్కువ మనం కట్టి అది మళ్ళీ మనకి ఇవ్వకుండా రాష్ట్రాలను దెబ్బతీసుకుంటూ ఏంటి పరిపాలన? మళ్ళీ రాష్ట్రాలు వాళ్ళకున్న పరిధిలో కనుక పన్నులుగానే వేసుకొని ఎలాగో పాలన సాగించొద్దంటే కుదరదు కదా. మామూలుగా కేంద్రం ఏం చేయాలి? ఏదో అంతర్జాతీయ సమస్యలు రక్షణ పరంగా, దేశ సార్వభౌమత్వం పరంగా ఇవి చూసుకోవాలి. ప్రతి దగ్గర వీళ్ళు వేలు పెట్టడం, ప్రతి దాన్ని కనుక లాగేసుకుంటూ ఉండడం, ముఖ్యమంత్రులు ఏమో బలహీనంగా ఉంటూ ఉండడం, వీళ్ళు చెప్పేదానికల్లా తల ఊపుతూ ఉండడం, దాంట్లో వీళ్ళ ప్రయోజనాలు కూడా ఇమిడి ఉండడం, మరి ఇటువంటి పరిస్థితుల మధ్య వీళ్ళు మొత్తం తిరోగమనం వైపే వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ డీజిల్ పెరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి బాధ్యులు, పక్కన కేసీఆర్ గారి బాధ్యులు, అంటే దేశంలో ప్రతి సమస్యకు కూడా జగన్మోహన్ రెడ్డి గారే బాధ్యులు అని చెప్పి దేశ తిరోగమనానికి వాళ్ళ ఒక దుర్మార్గపు పాలనకు, ఈ రేట్లు పెరగడానికి ప్రతిదానికి కూడా ఆంధ్రప్రదేశ్లో ఇవన్నీ పెరుగుతున్నాయి అని అనుకోవడానికి లేదు. ఆంధ్రప్రదేశ్లోనే పెరగట్లేదు, దేశం మొత్తం ఇలానే ఉంది. అండ్ ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రాలు పెరుగుతున్నాయంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాదు కారణం వీటికి. దేశంలో ఉన్న సమస్యలకు అందరికి కనుక ఈయనెందుకు కారణం అవుతాడు? కొన్ని దేశం ప్లస్ ఇంటర్నేషనల్ లెవెల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దానికి కేంద్రమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇక్కడ ఎవరైనా కనుక రాష్ట్రాలు పన్నులు పెంచుతున్నాయి అంటే వాళ్లకు విధిలేని పరిస్థితి, ఆ పరిస్థితిని కల్పించినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. 0.1% కూడా ఇందులో కూడా రాష్ట్రాలకు భాగం ఉంది కదా అని చెప్పి కనుక ఆలోచిస్తే ఈ కేంద్రం తీసుకున్నటువంటి తిరోగమన వాళ్ళ పరిపాలనకు ఖచ్చితంగా మనం మద్దతు ఇచ్చినట్లే భావించాల్సి ఉంటుంది. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని రోజు రోజుకు దిగజార్చి వేరే ఆల్టర్నేట్ కూడా రాష్ట్రాలకు లేకుండా వీళ్ళు సాగిస్తున్న పరిపాలనే దీనికి అంతటికీ కూడా కారణం.